ఆత్మీయ అనుభవాలు మనకి ఎప్పుడు కలుగుతాయనంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకటం ప్రారంభించినప్పుడు. పక్కన వైపు చూసి చెప్పండి మాట, ఆత్మీయ అనుభవాలు ఎప్పుడు కలుగుతాయంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకటం ప్రారంభించినప్పుడు ఆత్మీయ అనుభవాలు కలుగుతాయి. అలా కాకుండా ఇక అసలు ఆత్మకే పని చెప్పకుండా, ఆత్మీయతకే పని చెప్పకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, భౌతికంగా ఎదగడానికి లోక జ్ఞానాన్ని పట్టుకొని మనం ఎంత వేలాడినా, ప్రకృతి సంబంధంగా ఎంత గొప్పోలమైన ఏనో ప్రకృతి సంబంధమైనదంతా కూడా నాశనం అవుతుంది. ఆత్మ సంబంధమైనది ఏదియో అది ఏ నిలిచి ఉంటుంది. సో కాబట్టి మనందరమును కూడా ఈ లోక జ్ఞానం ఒకటి ఉంది, దేవుని జ్ఞానం. ఈ లోక జ్ఞానానికి దేవుని సంగతులు అర్థం కావు. కాబట్టి లోక జ్ఞానం విడిచిపెట్టి, లోక జ్ఞానం గుండా ఆలోచించడం వదిలిపెట్టి ఆత్మీయ అనుభవము ద్వారా ప్రభు యొక్క చిత్తాన్ని మనము గ్రహించుకునేటువంటి వారముగా ఉండాలి. ఎంతమంది ఆశపడుతున్నారు నాకు ఆత్మీయ అనుభవాలు కావాలని? ఆత్మీయ అనుభవాలు కావాలంటే వాక్యము మీద నిలబడాలను, వాక్యానుసారంగా బ్రతకటం ప్రారంభించాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు అర్థమవడం ప్రారంభిస్తాయి, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం అర్థమవడం ప్రారంభిస్తాయి. అలా కాకపోతే దేవుని చిత్తం అర్థం కాదు, దేవుని ఉద్దేశాలు అర్థం. ఎంతమంది నిజంగా ఆత్మీయ అనుభవాలు కావాలి? ఎంతమంది కావాలి? ఆత్మీయ అనుభవం కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ముందు మీకు వాక్యం తెలవాలి. వాక్యం చదవకపోతే ఆత్మీయంగా నడుచుకునే అవకాశాలే లేవు. వాక్యం తెలియకపోతే ఒక మనిషి ఆత్మీయంగా నడుచుకునే అవకాశమే లేదు. మరి చదువు లేని వాళ్ళు చాలా మంది వినుట వలన విశ్వాసం కలిగి నడుచుకునేటువంటి వారు. దేవుని వాక్యం సేవకులు చెప్పిందిని దాని ప్రకారం బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు అట్టి వాక్యానికి అధిక సమయం కేటాయించి బాగా చదివి, చదివిన వాక్యం గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించి, వాక్యములో ఉన్న వివేచనను పొందుకొని, వాక్యములో ఉన్న ఆ జ్ఞానమును మనము పొందుకొని అట్టి ఆత్మీయ అనుభవంలో మనం బ్రతికినట్లయితే దేవుని సమాధానకరమైనటువంటి ఉద్దేశాలలో ఉన్న ఆశీర్వచనాన్ని మనము పొందగలుగుతాం. అది కాకుండా మన ఆలోచన ప్రకారం, మన జ్ఞానం ప్రకారం, మనం తిని ప్రకారం మనం ముందుకెళ్తే ఎక్కడో ఒక్కడ బోల్తా పడి అనవసరమైన నష్టాలు, దెబ్బలు, బాధలు మనం మన జీవితాల్లో చూడాల్సి వస్తుంది.